హాయ్ ఫ్రెండ్స్ మనకి యాంబర్ స్టూడెంట్ నుంచి స్టూడెంట్స్ అలాగే ఎనీ డిగ్రీ విద్యార్హత ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా కాపీ రైటింగ్ డేటా ఎంట్రీ అలాగే పలు రకాల ఉద్యోగాల భర్తీ కోసం టోటల్గా మనకి ముప్పై తొమ్మిది రకాల ఉద్యోగాలు అండి మీరు దేనికన్నా సరే అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునేటువంటి ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు దీన్ని బాహుబలి నోటిఫికేషన్ అని చెప్పేసి మనం అయితే పేరు పెడుతున్నాము కాబట్టి ఎంట వరకు చూడండి అలాగే వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు గైస్ వీడియోని ఒక లైక్ చేయండి మీ నుండి కోరుకునేది లైక్ మాత్రమే కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేస్తే మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి లింక్స్ అన్ని కూడా ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను గాస్ ఫ్రెండ్స్ యాంబర్ స్టూడెంట్స్ సంబంధించి అఫీషియల్ సైట్లో అయితే ఉన్నాం ఇక్కడ మనం కెరీర్స్ అనేటువంటి సెక్షన్లో అయితే ఉన్నాం అనమాట సో గైజ్ మీకోసం ప్రతిరోజు కూడా నేనైతే చాలాసేపు రీసెర్చ్ చేసి చేసి మీకైతే తీసుకొస్తున్నాను మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ సో ఓపెన్ పొజిషన్స్లో మనకి ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మనం చూడొచ్చు చాలా విభాగాలు అయితే ఉన్నాయి మార్కెటింగ్ విభాగం ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సేల్స్ హ్యూమన్ రిసోర్సెస్ సప్లై పార్ట్నర్షిప్ సంబంధించి చాలా రకాల రోల్స్ అయితే ఉన్నాయన్నమాట టోటల్గా మనకి ముప్పై తొమ్మిది రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి మీరు దేనికన్నా అప్లై చేసుకోవచ్చు అయితే మీకు ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాయింట్ పాయింట్స్ అయితే చెప్తాను జాగ్రత్తగా వినండి సో విన్న తర్వాత మాత్రం మీరు అయితే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి సో ఇక్కడ మనం చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెటింగ్ సంబంధించి ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే ఇక్కడ మనం చూడండి ఒకసారి సో ఇక్కడ మనకి రిమోట్ ఫుల్ టైమ్ అని చెప్పేసి ఇచ్చారు సో ఈ రిమోట్ అని చెప్పేసి ఉన్నది కాబట్టి మనకి ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే వెసులుబాటు అని దాని అర్థం అనమాట అలా కాకుండా మీకు సో ఇక్కడ చూడండి పూణే మహారాష్ట్ర అని చెప్పేసి ఇచ్చారు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలియక దీనికి అప్లై చేసేసుకున్నారనుకోండి మీరు మహా మహారాష్ట్ర వెళ్ళి అక్కడ జాబ్ చేయాల్సి ఉంటుంది అందుకే ముందు చెప్తున్నాను సో ఇక్కడ చూడండి ఢిల్లీ అని చెప్పేసి ఉంది సో ఇటువంటివైతే అప్లై చేయకండి జస్ట్ మీరు సో ఇక్కడ మీకు రిమోట్ అని చెప్పేసి ఉంటుంది ఓకే వాటికి మాత్రమే అప్లై చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఒకటి ఓపెన్ చేస్తానండి ఇక్కడ చూడండి కాపీ రైటర్ కంటెంట్ రైటర్ అని చెప్పేసి ఉంది దానికి సంబంధించి మనకి రిమోట్ ఫుల్ టైం అని చెప్పేసి ఇచ్చారు ఫుల్ టైమ్ బేసిస్ మీద మనకు వర్క్ చేయాలి సో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే జస్ట్ మీరు అప్లై నో అనే ఆప్షన్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు నేను చెప్తాను కంప్లీట్ డీటెయిల్స్ కూడా చెప్తాను జాగ్రత్తగా సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తారు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పేసి సో మనం ఇవన్నీ కూడా చదువుకోవాలన్నమాట ఓకేనా చదవకుండా చాలా మంది అయితే అప్లై చేస్తారు అటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు ఎందుకంటే కొన్ని కొన్ని జాబ్స్కి సంబంధించి వీళ్ళైతే ల్యాప్టాప్స్ అడుగుతున్నారు కానీ కొన్ని కొన్ని జాబ్స్కి అయితే ల్యాప్టాప్ అడగట్లేదు నేను ల్యాప్టాప్ లేనటువంటి జాబ్ కోసం అయితే ఓపెన్ చేశాను దీనికైతే ల్యాప్టాప్ అవసరం లేదనమాట ఇక్కడ చూడండి ఇక్కడ మీకు వీళ్ళు ఏం చెప్తున్నారు సో ఈమెయిల్స్ షార్ట్ క్యాంపెయిన్స్ స్లోగాన్స్ వెబ్సైట్స్ బ్లాగ్స్ ఈ విధంగా మనం కంటెంట్ అయితే క్రియేట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా చదువుకోండి ఇవన్నీ కూడా నేనైతే చెప్పలేను కాబట్టి ఒకసారి చదువుకోండి చదువుకున్న తర్వాత మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఈ విధంగా చూసుకోండి మనం చూసుకొని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్క నోటిఫికేషన్కి సంబంధించి మనమైతే ఒకసారి మీకు వేరే విభాగం ఓపెన్ చేసి చూపిస్తాను సేల్స్లో మనకి టోటల్గా సెవెంటీన్ ఓపెన్ రోల్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి ఉన్నాయో సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి చాలా ఉన్నాయన్నమాట సో రిమోట్ మాత్రం మనం అయితే సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి డేటా ఎంట్రీ సేల్స్ రిమోట్ అని చెప్పేసి ఉంది సో దాన్ని అయితే నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అని చెప్పేసి సో ఇక్కడ చూడండి గైడ్స్ ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు షుడ్ హ్యావ్ ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ ల్యాప్టాప్ అని చెప్పేసి ఇచ్చారు ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇటువంటి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి కాబట్టి నేను ముందుగా మీకు అయితే ఇంటిమేట్ చేస్తున్నాను అనమాట ఓకేనా సో ఫస్ట్ ఓపెన్ చేసినటువంటి కాపీ రైటర్ కంటెంట్ రైటర్ సంబంధించి నేనైతే ఓపెన్ చేశానండి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చెప్తాను సో ఇదే విధంగా మీరు రీసెర్చ్ చేయండి ఇందులో చాలా ఉంటాయి రీసెర్చ్ చేసి మీరు మీకు కావాల్సినటువంటి స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు సింపుల్గా మీరు అప్లై చేయాలంటే అప్లై నో అనే ఆప్షన్ అయితే క్లిక్ చేశాను ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి అప్లై విత్ రెజ్యూమ్ అని చెప్పేసి ఉంటుంది సో రెజ్యూమ్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు లేకపోతే మీరు సింపుల్గా ఇక్కడ కింద మీకు మీ డీటెయిల్స్ అయితే అడుగుతారు ఇవన్నీ కూడా ఫిల్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంపల్సరీ ఇవ్వాలి మిడిల్ నేమ్ ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది మొబైల్ నెంబరు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా అడుగుతున్నారు తర్వాత చూడండి ఇక్కడ మీకు సోషల్ నెట్వర్క్ అండ్ వెబ్ లింక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట మీ దగ్గర ఏమైనా ఉంటే లేదు ఇబ్బంది ఏం లేదు సో ఇవన్నీ కూడా మనం స్కిప్ చేయవచ్చు ఏమేమి అవసరం లేదు జస్ట్ మనం ఇక్కడ సో టిక్ మార్క్ పెట్టి అప్లికేషన్ సబ్మిట్ అయితే చేయొచ్చు ఇక్కడ సో మీరు ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి అప్లై విత్ రెజ్యూమ్ అని ఉంటుంది రెజ్యూమ్ అయితే ఈ విధంగా క్లిక్ చేసి ఫైల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు అయితే రెజ్యూమ్ అయితే పెట్టాల్సి ఉంటుంది రెజ్యూమ్ లేకపోతే మన గ్రూప్లో ఫైల్స్ అనే సెక్షన్లో మీకు పెట్టాను డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసేటప్పుడు రెజ్యూమ్ అనేది మనకి డాక్స్ ఫార్మేట్లో అయితే ఉండాలన్నమాట మన గ్రూప్లో కూడా మీకు డాక్స్ ఫార్మేట్లో అయితే పెట్టాను సో దాన్ని ఎడిట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ తర్వాత మనం ఎడ్యుకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో యాడ్ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అయితే మీరు అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి చేసిన తర్వాత కిందకు వచ్చే ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పేసి క్లిక్ చేసి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అనమాట యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ అని చెప్పేసి ఓకేనా సో ఈ విధంగా చేస్తే మనకి అప్లికేషన్ సబ్మిట్ అయిపోయినట్టు వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే కనుక అంటే వాళ్ళకి మీ రిక్వైర్మెంట్ యూజ్ యూస్ఫుల్ అనిపించినట్లయితే ఖచ్చితంగా మీకు మెయిల్ చేస్తారు మెయిల్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ అయితే మీకు అందులో చెప్తారండి ఓకేనా సో ఈ విధంగా మనం చూసుకోవాలన్నమాట నేను ఫర్ ఎగ్జాంపుల్కి మాత్రమే ఈ యొక్క జాబ్స్ అయితే చేశాను కావాలంటే మీరు మొత్తం కూడా ముప్పై తొమ్మిది రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి మీరు ఏదన్నా సరే మీరైతే చూస్ చేసుకోవచ్చు మీ స్కిల్స్ బట్టి మీరైతే చూస్ చేసుకోవాలండి నేను ఇది అప్లై చేశాను కదా అని చెప్పేసి మీరు దీన్ని మాత్రమే పట్టుకొని ఉండద్దు ఓకేనా అన్ని జాబ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మీ టైము నా టైము వేస్ట్ ఎందుకండి కాబట్టి మీరే మీ అయితే మీరే వెతుక్కోవాలని చెప్పేసి నేను ఈ యూస్ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి ఒక్క లైక్ వేసుకోండి మీకోసం చాలాసేపు కష్టపడి ఈ యొక్క జాబ్స్ అనేవి రీసెర్చ్ చేశాను చేసి మీకోసం వీడియో రూపంలో తీసుకొచ్చాను కాబట్టి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే మనం చేద్దాం థ్యాంక్ యూ గైస్